శాంతి ప్రసాద్ గారు, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అటొచ్చిటొచ్చి ఆ రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, ఆయన అరెస్ట్ అక్రమం అంటూ జనసేన అధినేత అంటున్నారంటూ వైసీపీ మాట్లాడుతూ ఉంది. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు సోదరులకు చూడటానికి నమస్కారం. జనసేన పార్టీ అయితే కక్షపూరిత రాజకీయాలకి బేసికల్ గా వ్యతిరేకం అండి. ఇది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మా సోదరుడు హనుమంత్ రెడ్డి ఇవాళ కొంత ఎందుకో తగ్గే మాట్లాడాడు. ఉన్న పరిస్థితి ఇచ్చే మామూలుగా అయితే రెచ్చిపోయి మాట్లాడేవాడు. నేనైతే తగ్గాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే చట్టం తన తన పనిచేసిపోతుంది. ఎస్, ఇది పివి నరసింహరావు గారు కాయం చేసిన వాడు. ఆ మాట చెప్పిన పివి నరసింహరావు గారే చివరికి ఏమైందో మీరు చూశారు. తర్వాత ఒక జీవో కాపీని రాహుల్ గాంధీ చించేశాడు. తర్వాత రాహుల్ గాంధీ పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తన నిజాయితీ పడన్నాడు. ఆ నిజాయితీకి కళంకం ఉండటం వల్ల ఆయన ఇబ్బందులు పాలవుతున్నాడు. ఇక్కడ మనం చూడాల్సింది హనుమంత్ రెడ్డి, ఈ రకంగా రాజకీయ నాయకులు దోచుకున్న సొమ్ములు మొత్తం దోపిడీ బయటకు తీయాలంటే ఈ 75 సంవత్సరాల ఆంధ్ర చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడాను జైలు బయట జైలు లోపల చచ్చిపోవాలి. వాళ్ళ బతుకులంతా జైలు కోడల మధ్య గడపాలి. ఈ రోజున ఉన్న రాజకీయ నాయకులు సహా చిన్న చితక స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అప్పులు పాలయ్యి ఆస్తులు అప్పుకునే స్టేజ్ నుంచి ఉన్నవాళ్ళు ఏ రకంగా తర్వాత మదించిపోయి పరిశ్రమలు పెట్టి పెద్ద పెద్ద అసలు దేశాల్లోనే అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు వెళ్తున్నారు. ఇది ఒక వేరే రకమైన డిబేట్, అది వేరే రకంగా సమయంలో ఆలోచించచ్చు. కానీ ఇక్కడ మేము పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నది ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు వీటికన్నా కూడా రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఈ నేపథ్యము ఇవి ఆయన ఆలోచిస్తున్నాడు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఎట్లా అనే దాని మీద ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన సమయం పాటిస్తాడు. రెండోది, మీ వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారి మద్దతు కోసం ఆయన వస్తున్నాడు, వాస్తవం కాదు. మీరు ఒకసారి ఈ నెల 1వ తారీఖు నాటి స్టేట్మెంట్లు మీరు తీసినట్లయితే నా దగ్గర మనోహర్ గారు స్పష్టంగా చెప్పారు మంగళగిరి ఆఫీస్ నుంచి, ఈ నెల 15వ తారీఖు నుంచి మేము వారాహి 4 యాత్ర పెట్టాలనుకుంటున్నాము. దానికి సంబంధించి విధి విధానాలు కూడా మా అధినేత వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తారని చెప్పాడు. తారీఖు ఎంత? 10వ తారీఖు. 15వ తారీఖు మేము 10వ తారీఖు అట్లా వచ్చి 9వ తారీఖు అట్లా వచ్చి మేము దాని గురించి డిస్కస్ చేసుకోకూడదా? మేము రాష్ట్రానికి రాకూడదా? మేము రాష్ట్రంలో రావడానికి మాకు ఇబ్బందులు ఏంటి? అసలు మాకు పాస్పోర్ట్ వీసా కావాలా? అంటే మీరు రాకూడదు అనే వారి అభిప్రాయం కాదు, ఆ సందర్భంలోనే ఎందుకు వస్తున్నారు అనేది వారు అడిగేటువంటి ప్రశ్న. దానికి నేను నాదేళ్ల మనోహర్ గారి స్టేట్మెంట్ 1వ తారీఖు నాడు ఇచ్చింది నేను చెప్తున్నా. 15వ తారీఖు నుంచి మా వారాహి 4 యాత్ర ప్రారంభం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని ఆయన స్పష్టంగా చెప్పాడు. మీరు అటువంటి గమనించకుండా ఎప్పటికప్పుడు ఆ సందర్భం ఆ క్షణం జరిగే వాటిని చూసుకొని మాకు పోస్తారంటే మేమైతే ఒకటి చెప్తున్నాం. ఎస్, నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను కొంతమంది 60-93 అంటే అది చివరికి ఏమో 9 వస్తుంది. ఈ నవరత్నాలు ఆయనకి రేపు నవరంధ్రాలు బిగుసుకుపోతాయి. రెండోది ఏమో ఇప్పుడు ఇతను కేటాయించిన నెంబర్ చూసుకుంటే పూర్తి 23 వస్తున్నాయి. ఇతనికి ఉన్న సభ్యులు 23 కాబట్టి వచ్చింది. ఇట్లా కొద్దిగా పిచ్చపిచ్చగా మాట కొంతమంది అయితే నన్ను భారీగా అంగీకరించలేదు కాబట్టి నా ఉసుకు తగిలిందని ఇక ఇట్లా చాలా వస్తున్నాయి. ఇవి కాదు, ఈ రాష్ట్రం ఎన్టీ రామారావు గారు ఆత్మ శాంతి ఇస్తుంది సంతోషంగా ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది సార్. ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేయండి హనుమంత్ రెడ్డి గారు, లేదంటే నేను ఓపెన్ చేసి చూపిమంటే చూపిస్తాను మీకు వారు చేసే. బేసికల్ గా నేను కూడా అనుకుంటా వంగమిటి రంగ ఆత్మ శాంతి ఇస్తుందని. కానీ ఇక్కడ మన ఉత్తరగడ్డ గారి కూడా సంతోషపడి ఉంటారు ఈ రోజు. నన్ను ఆ రోజు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ముద్ర ఆయన ఏదో శబ్దం పెట్టాడు, ఆ శబ్దం నెరవేరుతుంది ఆయన అనుకుంటారు, అది వేరు విషయం. ఎవరి అభిప్రాయాలు వారి అంతే కదా. మరి ఇక్కడ మేము ఆలోచిస్తున్నది జనసేన పార్టీగా రాష్ట్ర హితము, అసలు రాష్ట్ర రాజకీయము, రాష్ట్ర పరిస్థితులు ఏంటనే దాని మీద ఆ అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అందుకనే ప్రతిపక్షాలను చీల్చకుండా, ప్రతిపక్షాల ఓటు చీలకుండా, వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా వెళ్ళడానికి ఎటువంటి మార్గం, దాని గురించే ఆయన ఆలోచన. అందులో భాగంగా ప్రతి అంశం ప్రస్తావిస్తున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు నైతిక మద్దతు,
నేనైతే పలు డిబేట్ లో రెండు రోజులు చెప్తున్నాను, ఇది చంద్రబాబు నాయుడు గారి చేత క్లిష్టమైన పరిస్థితి. 409 ఉంది, రెండోది పివి రమేష్ ఫుట్ నోట్ ఉంది, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తేలిగ్గా ఈ నేరం నుంచి బయటపడడం కష్టము, రిమాండ్ కట్టడానికి ఎక్కువ అవకాశాలు నేను చెప్పాను. అయితే మాలాంటి వాళ్ళు చూసి చాలా మంది నవ్వారు, వ్యక్తిగతంగా మాట్లాడారు. ఒక న్యాయవాదిగా నేను మాట్లాడాను నిన్నటి వరకు, ఇప్పుడు నేను రాష్ట్ర పౌరుడిగా మాట్లాడదలుచుకున్నాను. ముగిసిపోయింది. రాజశేఖర రెడ్డిని ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. రాజశేఖర రెడ్డి ఎంత కరుడు కట్టిన ఫ్యాక్షనలిజం నేపథ్యం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ మర్చిపోయాడు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, నా కోపం అనే నరం కట్ అయిపోయింది అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఉండాల. మీరు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టండి, అతనికి చట్ట ప్రకారం అతను ఏం చేయాలని చేయండి, కానీ పార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తే సర్వ్ అయ్యే పర్పస్ ని మీరు రిమాండ్ దాకా తీసుకెళ్లారు. నేను ఈ సందర్భంలో నారా లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నేను ఎప్రిషియేట్ చేయను. అంటే మళ్ళీ మేము వస్తే మేము ఇంత రెట్టింపిస్తాం అని అట్లా అటువంటి మాటలు బలికి, ఇది మన రాజకీయాలు అన్నాను సార్, రాష్ట్ర ప్రజల హితం కోసం రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు. ఆంధ్రప్రసాద్ గారు, మేము వస్తే పరిగెత్తిస్తాం, బట్టలు తీసుకొడతాం అంటే మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అదే పని చేయాలి కదా. అదే చెప్తున్నాను, ఇక్కడ వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలనుకుంటే మీరు కూడా ఫ్యాక్షన్ దిగండి, మీరు చూసుకోండి. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రజల ఓటు ద్వారా మీరు అధికారంలోకి వస్తూ మీరు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు కాకుండా మీ వ్యక్తిగత అంశాలని మీరు ఇక్కడ దాన్ని సెటిల్ చేసుకుంటా ఉంటే కుదరదు. మీరు దయచేసి రాజకీయ నాయకులు కొన్న వాళ్ళు ఈ అంశాలు మర్చిపోండి, రాష్ట్ర హితం గురించి ఏం చేస్తే బాగుంటుందో పవన్ కళ్యాణ్ గారి లాగా ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నది దాన్ని మీరు తప్పుపడితే మీరు తప్పుపట్టండి, మీ వైసీపీ కానీ మిగతా వాళ్ళు సునకానందం పోతే సునకానందం పడండి, కానీ పవన్ కళ్యాణ్ గారికి నష్టం అయితే ఏం జరగదు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు, ఈ రోజు విభజిత రాష్ట్రం, పేద రాష్ట్రం, అప్పులు పాలైనటువంటి రాష్ట్రం, మనం ఇంకా నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో మనం సరిగ్గా మనం వేళ్ళు ఉండుకోకపోతే మనం ఇంకా దిగజారిపోతాం అనే ఆలోచన ఆయనది. ఇప్పటికవాడు వ్యక్తిగతంగా స్వార్థాలు తీర్చుకోవాలా, నన్ను ఆరోపణ చేశాడు కంటే రాజశేఖర రెడ్డి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మీద కేసులు వేశాడు కానీ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు? చంద్రబాబు గారు స్టేలు తెచ్చుకుని కేసులు కొట్టేయించుకున్నారా? రాజశేఖర రెడ్డి వెనక్కి తీసుకున్నాడు కేసులు. ఓకే, వెనక్కి తీసేసుకున్నాడు కేసులు. మళ్ళీ ఇక్కడ వేరే అర్థం వస్తుంది, వెనక్కి తీసుకున్నాడు అంటే వారిద్దరి మధ్య మైత్రి ఉందేమో అని. మైత్రి కాదు సార్, అతను ఒక ప్రతిపక్ష నేత ఉండాలని కోరుకున్నాడు. మీరు చంద్రబాబు నాయుడు మీద అలిపిరి ఘటన జరిగినప్పుడు మొట్టమొదటిగా రెస్పాండ్ అయ్యి అక్కడ స్పాట్ కింద ఎవరు? అవును, రాజశేఖర రెడ్డి. అంటే ప్రతిపక్ష నేత ఎలిమినేట్ చేయకూడదు, ప్రతిపక్ష నేతను ఓడించాలి, కళ్ళ ముందు ఉండాలనుకున్నాడు ఆయన. మేము కూడా అదే, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, రెండు కూడాను సమాంతరంగా ఉండాలి, అది ప్రజాస్వామ్యవాదులు కోరుకునేది. ఇక్కడ 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 హనుమంత్ రెడ్డి గారు మేము కూడా అదే కోరుకుంటా ఉన్నారు, అదే కోరుకునే 175 సీట్లు కావాలని ఎందుకు కోరుకుంటారని ప్రశ్నించే గొంతే ఉండకూడదు. ఒక నిమిషం, అసెంబ్లీలో గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షం ఉండొద్దనే కదా 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నది చంద్రబాబు నాయుడు గారు. ఆయన తప్పు చేశారు కాబట్టి మేము కూడా అదే మాట మేము మేము ఎక్కడ తప్పు చేశాం, మేము వాళ్ళ మాదిరిగా మా జగన్ సార్ అసెంబ్లీలోనే చెప్పారు, నేను ఎస్ అని అంటే నీ వెనకాల ఎవరు ఉండరు అని కూడా చెప్పారు, కానీ అటువంటి నీతిమాలన పనులు చేయాలని చెప్పారు. హనుమంత్ రెడ్డి ఎవరో ఒకళ్ళు తప్పు చేశారని మనం కూడా తప్పు చేస్తాం, నేను చేస్తామని చెప్పలేదు సార్, మేము నిన్న మా అధికార ప్రతినిధి రాయపాట రెడ్డికి మీ వర్ర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, తాగి పళ్ళు పిచ్చి కూతలు కూశాడు. అవసరమా? తప్పేలేండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సార్ ఒక నిమిషం, మేము తాడిశెట్టి నాగేంద్ర అనే ఒక అతను, తాడిశెట్టి అని రైల్వే కోడూరులో ఇన్ఛార్జ్ అంట, మీ పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేట్ అంట, అతను కూడా తాగి ఫోన్ చేశాడు నాకు డిబేట్లో ఏదైనా మాట్లాడిన దాన్ని పట్టుకొని తాగి ఫోన్ చేసి అమ్మలను అక్కలను భార్యలను తిడతా ఉన్నటువంటి వ్యక్తి నాగేంద్ర, ఆయన గురించి కూడా చెప్పండి. మా వాళ్ళు ఉంటే మేము కూడా చెప్తాం, కానీ తప్పు చేస్తే ఎవరైనా ఇస్తాను చెప్తా ఉన్నాను. బ్రహ్మ, నేను చెప్పేది ఏంటంటే మన వ్యక్తిగత వికారాలు వేరు, రాష్ట్రము రాష్ట్ర హితము రాజకీయాలు వేరు, ఆ రెండింటిని మనం లింక్ చేస్తే మనం రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రజలు దెబ్బతింటారు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం వద్దు, రాష్ట్ర భవిష్యత్తు అంధకారం వద్దు, ఇది సమయంలో పాటించాల్సిన అవసరం.
మళ్ళీ వస్తాం మీ దగ్గర శాంతప్రసాద్ గారు మనతో చంద్రబాబు నాయుడు గారు తన బెయిల్ తెచ్చుకోవడం అవన్నీ వాళ్ళ లీగల్ టీం చూసుకుంటది. అవును రైట్. కృష్ణాని గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. కృష్ణాని గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. నమస్కారం కృష్ణాని గారు. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఎవరు